లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ 30 లోగా కులగణనను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది సర్కార్. ఇందుకోసం బుధవారం పార్టీ నేతలతో గాంధీ భవన్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో కులగణనతో పాటు మరికొన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు నేతలు. తెలంగాణలో కులగణనకు సర్వం సిద్ధమైంది. అందులో భాగంగా గాంధీ భవన్ లో కీలక సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కులగణనకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అలాగే ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం పైన విపక్షాలు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక తెలంగాణలో చేపట్టబోయే కులగణనపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. సామాజిక ఆర్థిక కులగణన జరిపిస్తామని కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ మాట ఇచ్చారన్నారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే నెరవేర్చి తీరుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి ఇచ్చిన మాట నెరవేర్చిందన్నారు. కులగణనపై సమన్వయం చేసి 33 జిల్లాలకు 33 అబ్జర్వర్లను నియమిస్తామని, తెలంగాణ మోడల్ రాహుల్ గాంధీని ప్రధానిని చేసేలా ఉంటుందన్నారు సీఎం రేవంత్. నవంబర్ 30లోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్తు యుద్ధానికి సిద్ధం కావాలని పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ సహించదని క్యాడర్కు వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడని గుర్తుకు చేశారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించాలని, కులగణన ఎక్స్రే మాత్రమే కాదు మెగా హెల్త్ చెకప్ లాంటిదని అభివర్ణించారు. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానమన్నారు సీఎం రేవంత్. రాజకీయ మనుగడ కోసం అడ్డంకులు సృష్టించిన 10 నెలల్లో 50,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించామని తెలిపారు సీఎం రేవంత్. గ్రూప్ 1 విషయంలోనూ ప్రతిపక్షాలు రకరకాల అపోహలు సృష్టించి అడ్డుకోవాలని చూశాయన్నారు. జీవో ఇచ్చినప్పుడు, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చినప్పుడు కోర్టుకు పోలేదని, మెయిన్స్ నిర్వహించే సందర్భంలో జీవో 29పై కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూశారని గుర్తుకు చేశారు. సుప్రీంకోర్టు కూడా వారి పిటిషన్ను కొట్టివేసిందని తెలిపారు. కొందరు అగ్రవర్ణాల కోసమే గ్రూప్ 1 నిర్వహిస్తున్నారని, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారనే వాదన తీసుకొచ్చారన్నారు. సెలెక్ట్ అయిన 31,383 మందిలో 10% లోపు మాత్రమే అగ్రవర్ణాలు ఉన్నారని తెలిపారు సీఎం. 57.11% బీసీలు, 15.38% ఎస్సీలు, 8.87% ఎస్టీలు, 8.84% ఈడబ్ల్యూఎస్ కోటాలు, స్పోర్ట్స్ కోటాలు 20 మంది సెలెక్ట్ అయ్యారని తెలిపారు.